భూస్వాములు తమ భూములను మోసం చేసి తీసుకున్నారని ఆ విషయమే అడిగితే తమరి కులం పేరుతో దూషించి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆ విషయం పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదని ఆందోళన చేపట్టారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట పోలీస్ సర్కిల్ కార్యాలయం ముందు గిరిజనులు ధర్నా చేపట్టారు. పోలీసులు పెద్దందారులకు కొమ్ము కాస్తున్నారని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. శృంగవరపుకోట మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన సిరగం సోమనాయుడు అనే గిరిజనుడు తమ భూములను మోసపూరితంగా పెద్దందారులు లాక్కున్నారని ఆ విషయాన్ని అడిగితే కులం పేరుతో దూషిస్తూ కొడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో జిల్లా ఎస్పీని స్పందన కార్యక్రమంలో ఆశ్రయించారు. జిల్లా ఎస్పీ శృంగవరపుకోట పోలీస్ స్టేషన్కు విచారణ నిమిత్తం పంపించారు. అయినా కూడా గిరిజనుల ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో ఈ తెల్లవారి 10:30 సమయంలో గిరిజనులు శృంగవరపుకోట సర్కిల్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. పోలీసులు అర్జెంటుగా హడావిడిగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి గిరిజనులకు నచ్చజెప్పి ప్రయత్నం చేశారు. మటవర పంచాయతీకి చెందిన ముకుందపురం గ్రామానికి చెందిన సిరగం సోములని ఆయన ఎస్పీ గారి స్పందనకి వెళ్తే స్పందన ఎండార్స్మెంట్ మీద మనకు వచ్చింది. దాని మీద రిపోర్ట్ తీసుకొని ఈరోజు ఉదయం 9 గంటలకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఆన్లైన్ చేసిన తర్వాత మీకు ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తామని చెప్పాము. ఇంత లోపల వాళ్ళు హడావుడిగా పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చున్నారు. పై ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయితే ఉదయం 9 గంటలకు ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అది చెప్పినా వాళ్ళు వినలేదు. తర్వాత చెప్పి కేసు రిజిస్టర్ చేసాం. పై అధికారులు వస్తారు మీద దర్యాప్తు డిఎస్పీ గారు చేస్తారు. స్పందన నుండి సీఏ గారికి వచ్చిందండి. సీఏ గారు దాని మీద స్టేట్మెంట్లు కట్టిన తర్వాత వీళ్ళు పిలిపించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమన్నారు. చేయమంటే రిపోర్ట్ తీసుకొని ఈరోజు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్. మేము ప్రధానంగా మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి గిరిజనులుగా పెత్తందారులు మా 21 ఎకరాల భూమి విషయంలో మోసం చేసి చీటింగ్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మాకు డబ్బులు అవ్వకుండా ద్రోహం చేసిన వారిపై కేసు పెట్టాలని చెప్పేసి గత నెల 29వ తారీఖు నుంచి మేము పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా కనీసం ఎఫ్ఐఆర్ కట్టకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ పెత్తందారులపై కొమ్ము కాస్తూ ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి స్థానిక ఎస్ఐ గారు ఆ నిర్లక్ష్యం వేడాలి. వెంటనే సుప్రీంకోర్టు గైడ్ లైన్ చెప్పింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకు సంబంధించి వెంటనే ఫాస్ట్ ట్రాక్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళపైన వెంటనే ఎంక్వైరీ పెట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత న్యాయస్థానాలు చెప్పినా సరే కింద స్థాయిలో ఎటువంటి పర్యవేక్షణ చేయకుండా గిరిజనులనే చిన్న చూపుతో ఈ రకంగా వదిలేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మాకు వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం.